తూర్పు గోదావరి జిల్లా గండేపల్లిలో రాష్ట్ర గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా సెక్రటరీ పి సత్యనారాయణ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల 12, 13, 14 మండలాల్లో మరియు డివిజన్లో 19వ తేదీన మరియు జిల్లాల్లో 26వ తేదీన మరియు వచ్చే నెల 2వ తేదీన విజయవాడలో ధర్నాలు నిర్వహించడం జరుగుతుందని గ్రామ రెవెన్యూ సహాయకులు తెలిపారు. అయితే వారి డిమాండ్లు రెవెన్యూ సహాయకులు కనీస వేతనం 21,000 ఇవ్వాలని, నామినీగా పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా నియమించాలని, డిఏను వేతన నుండి మినహాయింపు చేయకూడదని, అర్హులైన వీఆర్ఏలను వీఆర్ఓగా ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా సెక్రటరీ పి సత్యనారాయణ, మండల అధ్యక్షులు గడ్డం చిన్నబాబుజీ, కార్యదర్శి శ్రీనివాస్ మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. నామినీగా పనిచేస్తున్న విఆర్ఏలను నామినీగా పనిచేస్తున్న విఆర్ఏలను నామినీగా పనిచేస్తున్న విఆర్ఏలను తూర్పు గోదావరి జిల్లా పి సత్యనారాయణ సెక్రటరీ రాష్ట్ర పిలుపు కొరకు మరి మండలాల కాడ 12, 13, 14 ఆర్డీ ఆఫీస్ కాడ 19వ తారీఖుని, కాకినాడ కలెక్టర్ గేట్ కాడ 26వ తారీఖుని, చెలువ విజయవాడ అలంకార సెంటర్లో 2వ తారీఖుని రాష్ట్ర పిలుపు నిర్ణయించడం జరిగింది. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయుడుగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు అలంకార సెంటర్లోకి వచ్చి మా ప్రభుత్వం రాగానే మీకు కనీస వేతనం ఇస్తాము, డిఏని పెంపుదలు చేస్తాం, నామినీ వీఆర్ఎల్గా తండ్రి పోస్టులు కొడుకులు ఎవరు చేస్తున్నారో వాళ్ళని నిర్మించి జీవయత్వం జరిగింది. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది. మా సంక్షేమ పథకాలు అన్నట్లు కూడా మేము కోల్పోతున్నాం. మా డిఏ గత ప్రభుత్వంలో డిఏ ఇచ్చింది 300, ఈ ప్రభుత్వం వచ్చాక డిఏని రికవరీ కట్టమని మరి నోటీసు ఎమ్మెల్యేలకి పంపడం జరిగింది. మాకు బిటిసిల్ పరిపాలన కాడ నుంచి డిఏ మాకు ఇస్తున్నారు కాబట్టి మాకు సాలీసాలన జీతంతో మేము బ్రతుకుతున్నాం. కనీస వేతనం 21,000 ఇవ్వాలని మేము డిమాండ్ పెట్టి రాష్ట్ర పిలుపు కొరకు అన్ని మండలాలు వెళ్ళి తిరిగి మేము చెప్తుంది జరిగింది. మాకు ఈ కనీస వేతనం చేయకపోతే సమ్మెలో కూడా పాల్గొంటామని ఈ మీడియా ద్వారాగా మీకు తెలియజేస్తున్నాం.